డిల్లెల గారు, ఇప్పుడు అందరూ రాబిన్ హుడ్ అనేది ఈ ఫంక్షన్ జరుగుతుంది, ఇంతకుముందు యాంకర్ గారు చెప్పినట్టు కూడా బట్ ఇప్పుడు ఆవిడ పిలవడం కూడా కిసిక్కు దెబ్బలు పడతాయి, ఈవెన్ నితిన్ గారు అయితే ఇంకా పాట కూడా పాడుతున్నారు. సో ఆ రేంజ్లో అది ఉంది, అది బయటంతా అదే హల్చల్ నడుస్తుంది. బట్ దానికి సమంత గారు కూడా రిప్లై ఇచ్చారు యాక్చువల్లీ, ఆవిడ స్టోరీలో పెట్టి మరి క్వీన్ అని చెప్పేసి. సో ఎలా అనిపించింది ఆవిడ దగ్గర నుంచి ఇంతకుముందు ఫస్ట్ పార్ట్లో ఆవిడ చేసింది, ఇప్పుడు మీరు చేసి? వెరీ వెరీ గ్రేట్ఫుల్ అని, అండ్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ నిజంగా. ఎక్కడో ఐ వాజ్, బికాజ్ ఐ వాజ్ ఆబ్వియస్లీ కొంచెం నర్వస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, అండ్ అలా సపోర్ట్ చేసి ఇట్ రియలీ మెంట్ అ లాట్. అందుకే నేను కింద విత్ ఓ అంట వాజ్ బ్లెస్సింగ్స్ అని పెట్టాను. సార్ వెంకీ గారు సార్, అంటే దీంట్లో యాక్చువల్గా మీ స్ట్రెంగ్త్ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అనేది అందరికీ తెలిసింది, ఎందుకంటే రెండు సినిమాలు ప్రూవ్ చేసినాయి. బట్ దీంట్లో మోర్ స్టైలిష్గా కనిపిస్తున్నారు నితిన్ గారు, అండ్ యాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుంది. ఆ రాబిన్ హుడ్ టైటిల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కూడా ఒక యాక్షన్ ఓరియంటెడ్ ప్యాక్డ్ ఫిల్మ్ కింద కనిపిస్తుంది. సో దీని నుంచి యాక్షన్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ సినిమాని? డెఫినెట్గా యాక్షన్ సైడ్ అయితే యాక్షన్ అండ్ స్టైలిష్ వైజ్ కూడా కొంచెం ఒక స్టెప్ అప్లానే ఉంటుందండి. నేను ఎప్పుడు ప్రతి సినిమాకి ఏమనుకుంటానంటే నెక్స్ట్ సినిమాకి అట్లీస్ట్ ఒక స్టెప్ అన్న వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్ వేయాలి అన్నట్టు అనుకుంటాను అనమాట. సో ఈ సినిమాలో అయితే ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్ కూడా బాగుంటుందండి. అయితే ఈ సినిమాలో ఫస్ట్ ఇంతకుముందు చెప్పిన రష్మిక గారు మారారు, అయితే చాలా మధ్య మధ్యలో అంటే షూటింగ్ కూడా గ్యాప్ వచ్చినట్టు అనిపించింది, అంటే మరి రీజన్స్ అనేది తెలియదు, అంటే ఆ టైంలో స్టోరీ కూడా ఏమైనా మార్చుకున్నారా, అయితే ఫస్ట్ నుంచి స్టిక్ అయిన స్టోరీ ఇదే అనుకున్న స్టోరీ ఇదేనా నితిన్ గారితో మారిందా? అసలు ఫస్ట్ నుంచి ఇదే స్టోరీ అండి, ఇదే స్టోరీ. కానీ ఏంటంటే నాకు వీ గాట్ ఎనఫ్ టైమ్ టు మేక్ ద స్టోరీ బెటర్ అండ్ బెటర్. సో నేనేంటంటే రేపొద్దున్న షూట్ ఉన్నా సరే, ఈరోజు కూడా మొత్తం సీన్ లాక్ అయిపోయినా సరే మళ్ళీ ఒకసారి రాద్దామని ట్రై చేస్తాను, సో దట్ ఒక డైలాగ్ అన్నా యాడ్ అవ్వచ్చు, లేదా ఏమన్నా కావాలతే ఇంకో రెండు డైలాగ్లు అన్నా తీసేయవచ్చు అని. సో అది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. నితిన్ సార్ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది. ఈ సినిమాకి ముందు మీరు రష్మిక గారితో ఒక ప్రమోషనల్ వీడియో చేశారు. అవును. ఆవిడ మాట్లాడుతూ నేను ఒక మాట మాట్లాడితే రెండు మూడు కాంట్రవర్సీలు అవుతున్నాయి అంటే, మీరు వెంటనే ఇది ఇంకా చాలా బెటర్, నేను ఒక హిట్ ఇస్తే రెండు మూడు ఫ్లాప్స్ వస్తున్నాయి. మీలాంటి హీరో అలాంటి మీ మీద మీరే పనిచేసుకోవటం అనేది, మీరు ఎంత రియాలిటీలో ఉన్నారనేది జనాలకు అర్థమైంది. హిట్స్ ఓకే, బట్ ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు? సో దాంట్లో నుంచి ఏం నేర్చుకుంటారు? ఫ్లాప్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ విల్ ఫీల్ డిసప్పాయింటెడ్, డెఫినెట్లీ దాంట్లో చేసిన దాంట్లో చేసిన తప్పుల్ని మనము దాన్ని ఏమంటూ దాన్ని బట్టి చూసుకొని నెక్స్ట్ సినిమాలో అవి జరగకుండా అజాగ్రత్త పడాలి. సో అదే ప్రాసెస్ అండి, ఇంకేం లేదు.